नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु प्रसन्न जिल्लालो अतलाकुतलमैन रोड्लपै प्रजा रवाणा प्राण संकटमय्यायनि तक्षणमे अवसरमैन रहदारुलकु रिपेर्लु चेसि मरिकोन्नितिनि नूतनंगा निर्मिंचालनि विजयनगरं जिल्ला तेलुगुदेशं पार्टी डिमांड् चेस्तुंदि रहदारुलु अद्वान स्थितिपै रेंडु रोजुल किंदट निरसन कार्यक्रमालु चेपट्टिन टीडीपी आया रहदारुल दुस्थितिनि वीडियोलो चित्रीकरिंचारु ई वीडियोलनु कलेक्टर हरिजवहर्लालकु टीडीपी नेतलु ఐవీపీ రాజు బొద్దుల నరసింగరావు బిజ్జప్పు ప్రసాద్ అందజేశారు। ప్రాణ పరిస్థితి మీద ఈ రోజు ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారని దాని మీద ఒక సీడీ కూడా తీసుకొని ఏ మండలంలో నెలకొన్నది ఏ పట్టణంలో నెలకొన్నాయి ఏ వీధుల్లో నెలకొన్నాయి అనే దాని మీద వారందరికీ కూడా सीडी रूप में मन अधिकार चूपी अलगे मोना जगह कार्यक्रम विषय जी अच्छे प्रभुत् तरफ चयवल बाध्यता पूर्ति रु संवस अधिकार जगनमोहन रेडी गार प्रभुत् रु संवस एक्ड़ा मन की अभिवृद्धि संक्षेम रूं कूड़वल बाध्यता पक्न पटी केवल అభివృద్ధి అయితే మాత్రం పూర్తి స్థాయిలో విస్మరించి ఈ రోజు పబ్బం గడుపుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం। ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు, ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, రోడ్లైతే మాత్రం అద్భుతమైన పరిస్థితిలో ఉంది। తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలోనే ప్రతి విలేజ్ కూడా సిమెంట్ రోడ్లు కాలవలు వేసే ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం। ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక గమేల ఇసుక కూడా వాళ్ళు శాంక్షన్ చేసిన డబ్బుల తోటి వేయలేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం। గతంలో ఉన్న పరిస్థితినే ఈ రోజు కూడా గడిపిస్తున్నారు, తప్పిస్తే ఎక్కడాగడ కొత్తగా ఏ స్కీమ్స్ కూడా పెట్టలేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం। అయితే ఈ రోజు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఈ రోజు పత్రిక ప్రకటనలకే ఉన్నారు, పరిమితం అయ్యారు, తప్పిస్తే కార్యరూపంలోకి వచ్చేసరికి ఎక్కడా కూడా లేదు। ఆయన అన్నారు, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, శతశంకుస్థాపనలు అన్నారు, శతశంకుస్థాపనల తర్వాత ద్వితీయ శంకుస్థాపన అన్నారు, 200 శంకుస్థాపనలు అన్నారు, ఎక్కడ ఎంతవరకు పని అయింది, ఎక్కడ శంకుస్థాపనలు చేశారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఎక్కడా కూడా కనబడలేదు విజయనగరం పట్టణంలో అని చెప్పేసి కూడా రోడ్లలో కూడా ఎక్కడ కనబడలేదు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం। చిత్తశుద్ధిగా పనిచేయవలసిన బాధ్యత మీ వరకు ఉంది। ఏ రంగం కూడా ఈ రోజు చూస్తున్నాం, ఏ రంగం కూడా అభివృద్ధి చెందలేదు। ఈ రోజు 2 సంవత్సరాలుగా ఈ ముఖ్యమంత్రి గారు గాని జిల్లాలో ఉన్న నాయకులు గాని కేవలం వాళ్ళకి అవకాశం ఉన్న కావాల్సిన ఈ మధ్యం వ్యాపారాల మీద ఈ రోజు వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాల మీద ఎల్తనాలు తప్పిస్తే ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఒకటి కూడా తీసుకోలేదనేది ఈ రోజు తెలియజేస్తున్నాం। ఇకనైనా చిత్తశుద్ధితో పని చేయాలి, రాష్ట్రానికి ఇన్కమ్ చూపించాలి, డెవలప్ చేయాలి, ఇవన్నీ చేస్తేనే మనం పేదవాడికి సరైన అవకాశాలు కల్పించడం అవుద్ది। ఈ రోజు రైతు పరిస్థితి కూడా అద్వానమైన పరిస్థితిలో ఉంది, ఇంకా వేరే కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా చేస్తున్నాం। ఇవాళ కేవలం రోడ్ల అభివృద్ధి మీద మేము కార్యక్రమం పెట్టాం, దాన్ని వెంటనే చేయాలి, రాష్ట్రమంతా జిల్లా అంతా కూడా రోడ్లు చాలా అద్వాన పరిస్థితిలో ఉన్నాయి, దాన్ని పునర్నిర్మించి వెంటనే రోడ్లు గుంతలు కప్పించి కొత్త రోడ్లు వేయవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కూడా 2 సంవత్సరాలు అయినప్పటికీ నిమ్మకి నీరెట్టినట్టు ఈ రోజు దున్నపోత మీద వర్షం పడినట్టు ఎక్కడా కూడా మీరు ఏ విషయంలో కూడా పంచుకోవటం లేదు। జిల్లా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పెద్ద ఐబి రాజు గారు నర్సి గారు అందరూ కలిపి మేము కడగని కథనకు వచ్చాం। కడగా కలిసి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు పేపర్లో చెప్పినా వ్యవహారం చెప్పినా కనబడలేని ఉద్దేశంతో ఒక ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి ఈ జిల్లాలో ఉండే అన్ని రహదారులు కూడా ఎక్కడైతే గంతలున్న గుంతలున్నాయో ఆ గుంత ఇల్లు కూడా ఒక వీడియో తీసి ఆ వీడియోని ఆ సీడీ రూపంలో తయారు చేసి ఏ ఊర్లు ఏ గంత ఉందో కూడా విపులంగా రాసి కడగడ ఇవ్వడం జరిగింది। ఎందుకైతే కడగడ ఇవ్వడం జరిగిందంటే దీన్ని కడగ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి ఇక్కడ మనకి డిప్యూటీ సీఎం ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఇన్నిసార్లు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు, కానీ ఎవరికి కూడా ఈ రోడ్ల మీద మరి ఆ కార్లకి ఆ గతలు కనబడుతున్నాయో లేకపోతే ఆ జగన్ మీద పనిచేస్తున్నా లేవో తెలియదు, కానీ ఎట్టు బస్సులో వీళ్ళు తిరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి ఏ రోడ్డు మీద కూడా ఏమాత్రం ఇసుక కానీ ఏమాత్రం కాంక్రీట్ కానీ వేసి కప్పే రాకుండా కనబడలేదు। కాబట్టి మన కలెక్టర్ గారి ద్వారా ఈ మంత్రులకి రేపు సభలో ఏదైనా మన కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ అయ్యేటప్పుడు
మీరివ్వండి సార్ ఇక్కడ ఇక్కడికే కాకుండా ముఖ్యమంత్రి కూడా ఇచ్చి ఈ రోడ్లన్నీ శుభ్రంగా బాగు చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున మేము కోరడం జరిగింది। నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।